ఈ దద్దమ్మ మంత్రులు మరి డమాబుస్సుల సీతారాం తెలుసనా మన జిల్లా డమాబుస్సులోడు ఎవడో తెలుసనా ఈ డమాబుస్సులోడు వేదికలు ఎక్కితే చెప్తాడు ఆకాశాన్ని కిందకి తెస్తా పాతాళ గంగని పైకి తెస్తా అని మాట్లాడినటువంటి ఈ డమాబుస్ ఈ రోజు ఒక 10 కిలోమీటర్ల రోడ్డునైనా వేసుకోగలిసారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోడ్డుని 100 అడుగులు రోడ్డుగా తయారు చేయాలని 37 కోట్ల రూపాయలతో ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు నేను లక్ష్మీదేవి గారు మా నాయకుడి దృష్టికి తీసుకుని వెళితే అటువంటిది అవసరమని చెప్పి నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తే ఆ పనులు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థపు మంత్రి ఈ ధర్మాన ప్రసాద్ కాదా అని చెప్పి అడుగుతున్నాను ఏ ముఖం చూసుకుని రేపు నువ్వు జిల్లాలో ఓట్లు అడుగుతావు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓటు అడిగే నైతిక హక్కు ఈ ధర్మాన ప్రసాద్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు ఇంకోడున్నారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళ పేరులోనే ధర్మం వాళ్ళు చేసినంత అధర్మం అవునా కాదా అవునా కాదా అవునా కాదా ఈ అధర్మాలు చేసేటటువంటి వ్యక్తులు ఒక్క పని చేయలేని చేత కాదు గాని ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత ఈ ధర్మాన ప్రసాద్ గాని ధర్మాన కృష్ణదాస్ గారికి గాని ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇంకొక మంత్రి ఉన్నాడు ఈ జిల్లాలో ఏమయ్యా టక్కల మంత్రి ఉన్నాడు ఈ టక్కల మంత్రి ఏమయ్యా నువ్వు పలాసాకి ఏం చేసావునంటే ఆ రోజు మేము మంజూరు చేయించినటువంటి ఆసుపత్రి ఆ రోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఉద్దాన ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధుల గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆనాడు ఈ జిల్లాలో 48 డయాలసిస్ కేంద్రాలను పెట్టినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా ఈరోజు మేము ఆనాడు ప్రైవేట్ భాగస్వామ్యంతో 100 కోట్ల రూపాయలతో ఆదాకర రీసెర్చ్ సెంటర్ ని మేము నిర్మాణం చేపడితే ఈరోజు అది ఈ సీదిరి అప్పల రాదు అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రమో తెలియదు 100 పడకల హాస్పిటల్లో తెలియదు ఈరోజు కనీసం మేమిచ్చిన డయాలసిస్ సెంటర్ని హాస్పిటల్లో పెట్టుకొని ఓ నేను చేశాను ఉద్ధరించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇదేనా ఈ మంత్రులు చేసేది